సో తిలక్ ఛాప్ అనేసి ఒక పాట ద్వారా వీళ్ళందరూ ఏంటంటే సాఫ్ట్గా టార్గెట్ చేస్తున్నారు. సో ఒక్కసారి అప్నాకే దేఖో ఆపు అచ్చా లగేగా అది ఇది అనేసి ఆ పాటలో ఉంటుంది అన్నమాట. తిలక్ ఛాప్ అంటే నీ బొట్టు ఏదైతే ఉందో ఆ బొట్టును తీసేసి బుర్కా ధరించు, హిజాబ్ ధరించు అండ్ ఈ సల్వార్ కమీజ్ని ధరించు అనేసి ఈ పాట మొత్తం అలా సూఫీ సంగీతంలో వస్తుంటుంది అన్నమాట. తిలక్ ఛాప్ అనేసి ఇప్పటికి మీరు కోక్ స్టూడియోలో అంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా ఈ పాట ట్రెండింగ్లో ఉంటుంది అన్నమాట. మన వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన మ్యూజిక్ బాగుంది కదా అనేసి వింటారు, వాళ్ళకి దాని మీనింగ్ తెలియదు. బాలీవుడ్లోని చాలా పాటల్లో కూడా తిలక్ ఛాప్ అన్నది చాలా ఎక్కువగా వాడుతుంటారు అన్నమాట, ఆ సూఫీ సంగీతాన్ని వాటిని క్లియర్ కట్ గా చెప్పేస్తారు. సూఫీ అంటే చాలా గొప్పది అనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం, గొప్ప కావచ్చు ఎవరికి, మీ మతం మీకు గొప్ప ఇటు కాదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దూరం చేయాలి, పిల్లల్ని వాళ్ళ నుంచి దూరం చేయాలి అనేది గొప్ప గొప్ప కిందకి రాదు కదా. ఇది అదొక రకమైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మైకులు పెట్టేసి మీకు మేము హిజాబ్ దాని నేను వీడియో చేశాను, నేను దాని గురించి వీడియో చేసిన తర్వాత చాలా వైరల్ అయింది అది. సి ఇప్పటిదాకా మనం ఏంటంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎవరో ఎవరినో ఆట పట్టించడానికి రోడ్డు మీదకి వెళ్ళి మైక్ తీసుకొని లేకపోతే క్వశ్చన్స్ అడగడము, ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి, యస్ ప్రాంక్ వీడియోస్ అయినా కానివ్వండి, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్స్ చేసి మీరు ఇది గెలుచుకున్నారు అది ఇది అని చెప్పి ఇలాంటి వీడియోస్ చూస్తాం. బట్ ఈ రాడికలైజేషన్ ఎక్కడ వరకు వెళ్తుందంటే వీళ్ళ రాడికల్ మైండ్ సెట్ హిజాబ్ అనేసే దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి హిందూ అమ్మాయిలు అండ్ క్రిస్టియన్ అమ్మాయిలు ఎవరో ఒకరు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే అపోజిట్ మన ఇస్లాం కాకుండా వేరే అమ్మాయిలు ఎవరైనా ఉండని వాళ్ళ టార్గెట్. సో రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళని పట్టుకొని సో హిజాబ్ ఛాలెంజ్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే కెమెరా చూసిన తర్వాత లేదు నేను యాక్సెప్ట్ చేయను అది ఇది అనేసి అయితే మ్యాక్సిమం ఎవరు చెప్పరు. ఓకే ఒక శాలువనే కదా కప్పుకునేది, నేను పైనుంచి వేసుకున్న శాలువ నా తల చుట్టుకుంటాను అనేసి వాళ్ళు అనుకుంటారు. బట్ ఆ చుట్టిన తర్వాత వాళ్ళని మొత్తం ఆ పద్ధతిలో చూపెట్టిన తర్వాత అది ఒక దెబ్బ అన్నమాట. మానసికంగా మైండ్ సెట్ అన్నది అక్కడికి వెళ్ళిపోద్ది, తప్పు కాదు అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఆమెని అంటే ఆ యాంకర్ ఎలా ప్రశ్నిస్తుంది అంటే ఈ హిజాబ్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అది ఇది అని చెప్పేసరికి ఒకసారి ఆమె కూడా ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు మన అక్క చెల్లెళ్ళు, నేను ఆడవాళ్ళు అనట్లేదు, మన అక్క చెల్లెళ్ళు అంటున్నా మీరు హిజాబ్ వేసుకుంటే మిమ్మల్ని ఎవరు మగవాళ్ళు వేధించరు అనేటువంటి కేరళ స్టోరీలో అదే కదా అన్న చెప్పింది. కేరళ స్టోరీ నిజంగా అదంతా ఫేక్ స్టోరీ అనుకున్న వాళ్ళు మాత్రం నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఇంటి దాకా వస్తే మీరు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తారు. సో అలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. సో చున్నీలు అన్నవి మన అక్క చెల్లెలు అందరూ వేసుకుంటూనే ఉంటారు. సో అక్కడ ఏదైతే ప్రోపగండా వీళ్ళు చేసిండ్రో అంటే ఒక వీడియో కోసం ఏదైతే చిత్రీకరణ చేసిండ్రో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి మైండ్ పైన ఒక సాఫ్ట్గా ఏమొస్తుంది అంటే చున్ని ఇలా వేసుకునే బదులు ఒక్కసారి నేను తలకు చుట్టుకొని చూస్తాను అనేసి చుట్టుకుంటాను, చుట్టుకున్న తర్వాత మంచిగా అనిపిస్తాను, మళ్ళా బొట్టు తీసేయడాలు ఇలాంటివన్నీ అండ్ దానికి తగ్గట్టు ఈ పాటలు సూఫీ పాటలు ఆ సంగీతం వాళ్ళని కొంచెం ట్యూన్ చేస్తుంది అన్నమాట. సో ఇవి మెల్లిమెల్లిగా సాఫ్ట్గా అలా దిగిపోతుంటాయి, దాని తర్వాత వీళ్ళు వినరన్నమాట. ఓకే వాళ్ళకి ఎస్ అంటే ఇక్కడ ఏంటంటే అందంగా రెడీ అవ్వాలి, బొట్టు పెట్టుకోవాలి అది ఇది ఏం లేదు, జస్ట్ చుట్టేసుకున్నామా బయటికి వెళ్ళిపోయినామా. సో మాకు ఇదంతా ఈజీగా ఉంది, మాకు ఇంకా ఏ దేవుళ్ళని మొక్కాల్సిన అవసరం లేదు, ఈజీగా ఉంది అనేసి ఒక సాఫ్ట్గా వాళ్ళ మైండ్లో ఇదైపోద్ది అన్నమాట. సో అలా ఇవన్నీ స్లో పాయిజన్. నేను ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలా మంది నాకు మెసేజ్ చేసిండ్రు అన్న ఇలాంటివన్నీ మా క్లాస్లో జరిగాయి, మా క్లాస్లో మా తోటి ఫ్రెండ్సే అంటే అమ్మాయిలే నాకు కాంటాక్ట్ అయింది కూడా చెల్లెళ్ళు, వాళ్ళు అదే చెప్పుకొని వచ్చిండ్రు అన్న మాకు కూడా జస్ట్ ఒక్కసారి హిజాబ్ వేసుకొని చూడు అన్నారు, కానీ నేను ఒకసారి ట్రై చేసినా నాకేమనిపించలేదు, బట్ అసలు వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు అనేసి నన్ను కూడా క్వశ్చన్ చేసిండ్రు. అంటే వాళ్ళకి సంబంధించింది నన్ను కూడా అడిగినరు వాళ్ళు, నేను వాళ్ళకి చెప్పేసిన ఇది సాఫ్ట్ టార్గెట్ అమ్మా, అంటే మీకు ఇంట్లో మీ అమ్మా నాన్నలు చెప్పలేదు కదా ఇప్పుడు అంటే అవతల ఉన్న వాళ్ళకి వెళ్ళి బొట్టు పెట్టు అది ఇది అనేసి మనకు నేర్పించలేదు. సరే ఇదే అమ్మాయి ఒక రాడికల్గా ఈ ఇస్లాంని ఫాలో అయ్యే ఈ అమ్మాయి హిజాబ్ ఛాలెంజ్ అనేసి తీసుకొచ్చింది, మరి అదే హిందువులు కనుక తిలక్ ఛాలెంజ్ అని ఇలాంటివి అంటే క్వశ్చన్ అక్కడే రేజ్ చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? బికాస్ ఒక హిందువు దర్గాకి వెళ్తాడు, మసీద్కి వెళ్తాడు, చర్చ్కి వెళ్తాడు, సెక్యులర్ అనే ఒక మైండ్ సెట్ మనకి ఎప్పటి నుంచో ట్యూన్ చేసి పెట్టిండ్రు కాబట్టి అట్లా వెళ్తారు. బట్ వీళ్ళు వెళ్తారా? వీళ్ళు వెళ్తే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు బయటపడగలుగుతారా? చెప్పు దెబ్బలు తింటారు వీళ్ళు. ఎందుకు నాగరాజు మర్డర్ కేసు లేదమ్మా సరూర్ నగర్లో? సరూర్ నగర్లో ఎస్
ఎంతకంటే పెద్ద ఉదాహరణ చెప్పడానికి అలాంటివి చాలా ఉన్నాయి. అవును, అంటే రీసెంట్గా జరిగింది కాబట్టి అది రీసెంట్గా జరిగింది కాబట్టి. అంటే వాళ్ళు ఏంటంటే మా మతమే గొప్ప అనే కాన్సెప్ట్లో ఇవన్నీ తీసుకెళ్తున్నారు, బట్ అవతలి మతాలని కూడా వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళప్పుడు మనం రెస్పెక్ట్ కాన్సెప్ట్లోకి రావట్లేదు. డైరెక్ట్ అటాక్ కాకుండా చాప కింద నీరులాగా మెల్లమెల్లిగా చేసి, అంటే క్రిస్టియానిటీ మతాన్ని చాప కింద నీరులాగా ప్రచారం చేసినట్టుగా వీళ్ళు కూడా తన ఒక చాప కింద నీరులాగా ప్రచారం చేసేటువంటి ఒక